పుట్టమధు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. గతంలో జరిగిన జంట హత్యల కేసుల్లో పుట్టమధు విచారణ ఎదుర్కొన్నది విదితమే. 10 రోజుల పాటు తీవ్ర ఉత్కంఠత రేపిన జెడ్పీ చైర్మన్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పోలీసుల విచారణ ముగిసింది. మళ్లీ యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పుట్టమధు పాల్గొంటున్నారు. అయితే 2 రోజుల క్రితం తన సోదరుడి ఇంటికి పుట్టమధు మహారాష్ట్ర వెళ్లారు. 24 గంటలు పుట్ట కనిపించకపోవడంతో పరారయ్యారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుపై మళ్లీ అదృశ్య వార్తలు వస్తున్నాయి. 2 రోజుల క్రితం తన సోదరుడి వద్దకు పుట్టమధు మహారాష్ట్రకు వెళ్లారు. ఈ విషయం తెలియకను తెలిసినా దాచిపెట్టారు. కానీ జెడ్పీ చైర్మన్ మళ్లీ పరారయ్యారని పుకార్లు లేపారు. 8 నెలల క్రితం కల్వచెల్ల వద్ద జంట హత్యలు జరిగింది విదితమే. ఆ కేసులో పుట్టమధును పోలీసులు అనుమానించడంతో కలవరపడిన జెడ్పీ చైర్మన్ 10 రోజుల పాటు అదృశ్యమయ్యారు. పోలీసులే రాజమండ్రి సమీపంలో ఆధీనంలోకి తీసుకుని వారం పాటు పుట్టమధు ఆయన సతీమణి పుట్ట శైలజలను పోలీసులు విచారించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలన ప్రకంపనలు రేపాయి. జెడ్పీ చైర్మన్ అదృశ్యం ముచ్చట పెద్దపల్లి జిల్లా ఇంకా మర్చిపోలేదు. ఆయన జెడ్పీ చైర్మన్గా యథావిధిగా విధుల్లో పాల్గొంటున్నారు. న్యాయవాద దంపతుల హత్య విచారణ గురించి ఎలాంటి సమాచారం చర్చకు వచ్చినా పుట్టను చుట్టుకుపోతున్నది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మళ్లీ అదృశ్యమయ్యారని పుకార్లు వ్యాపించాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి జంట హత్యలను విచారిస్తోందని, దీనిపై మళ్లీ పుట్టమధును పోలీసులు పిలుస్తున్నారని తెలిసిన జెడ్పీ చైర్మన్ మాయమయ్యారని ప్రచారం ఊపందుకున్నది. దీనిపై పుట్టమధుకు ఫోన్ చేసి ప్రశ్నించగా విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడి వద్దకు మహారాష్ట్రకు వెళ్ళినట్టు చెప్పారు. బలమైన బీసీ నాయకుడిగా ఉన్న పుట్టమధుకు వేలాది మంది అభిమానులు ఉన్నట్టుగానే రాజకీయ శత్రువులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పాపం పుట్టమధు రానున్న రోజుల్లో బాత్రూంకు వెళ్ళినా 10 మందికి చెప్పి వెళ్లాల్సిందే. లేకపోతే ఆ గదిలో దాక్కున్నారను పారిపోయారను ప్రచారం జరగవచ్చు. పాపం జెడ్పీ చైర్మన్ పుట్టమధుపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు సొంత పార్టీ శత్రువులా బయటి పార్టీ శత్రువులా తెలియదు. రిపోర్టింగ్ కట్ట నరేంద్రచారి.